గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజులలో ఎంతోమంది వాహన ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది కుటుంబాలు బలవుతూ ఉన్నాయి. అయితే వాహన ప్రమాదం జరగకుండా వీలైనంతవరకు మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ గమ్యాన్ని చేరుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి ఆ భగవంతుడు మనకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని కోరుకుంటాము. ప్రమాదం జరగకుండా మనము ముందుగా చేయవలసిన పని ఏమిటంటే, ఎవరైనా సరే వాహనం, అది చిన్న వాహనం కావచ్చు పెద్ద వాహనం కావచ్చు, మనం ఏ విధంగా అయితే ప్రతినిత్యము స్నానం ఆచరించి ఒక కొత్త వస్త్రాలు కానీ ఒక మంచి వస్త్రాలు ధరించి అందంగా కనబడాలని ఏ విధంగా మనం అనుకుంటామో ఆ వాహనం కూడా చక్కగా ఉండాలనుకుంటుందంట. కొంతమంది వాహనం తీసుకున్నారంటే వారము 10 రోజులు నెల రోజులు అయినా సరే దాన్ని కడగరు తుడవరు. ఎవరైనా సరే వాహనాన్ని చక్కగా కడిగి శనివారము నాడు సాయంత్ర సమయంలో వాహనానికి పూజాది కార్యక్రమం నిర్వహించుకోవాలి. ప్రతి శనివారం గుడికి వెళ్ళి పూజ చేసుకొని వారు ఎవరైనా ఉంటే మీ యొక్క ఇంటి ముందే దాన్ని చక్కగా కడిగేసుకొని ఒక 5 బొట్లు పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు. దేవుడు ఎంతనో ఆ వాహనం కూడా అంతే. మన యంత్రాలు, మన ఆఫీస్లో కానీ మన బిజినెస్లో కానీ మన యొక్క వ్యాపార స్థలంలో కానీ ఒక యంత్రానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంత ప్రాధాన్యత వాహనానికి ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత దానికి ఇస్తేనే అది కూడా మనల్ని సురక్షితంగా కాపాడుతుంది. అంటే వాహనానికి కూడా ఒక మనసు అనేది ఉంటుంది. ఆ వాహనాన్ని కూడా మనము జాగ్రత్తగా శ్రద్ధగా దాన్ని కూడా భగవంతుని రూపంగా ఆచరిస్తే ఆ వాహన ప్రమాదాలు కలగకుండా ఉండేటువంటి అవకాశాన్ని ఆ వాహనం చూసుకుంటుంది. ప్రతివారు వాహనం ఉన్నవారు చక్కగా ప్రతి శనివారం నాడు అవకాశమైనంతవరకు ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేయించుకోండి. అవకాశం లేనివారు మీ యొక్క ఇంటి ముందే దాన్ని చక్కగా కడిగి ఒక 5 బొట్లు పెట్టేసి నమస్కారం చేసుకోండి. యంత్రాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ యంత్రం మన గమ్యాన్ని చేరుస్తుంది, మనకి ఎలాంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా తీసుకుపోయి తీసుకొస్తుంది. వాహన ప్రమాదాల వలన ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆచరించుకున్నట్టయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండగలుగుతారు. వాహనం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.